వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి ఫైవ్ సెవెంటీ నైన్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాం ఒక ముసలవిడ చాలా బాధగా భిక్షాం దేహి అని గ్రామంలోని అన్ని ప్రదేశాలు తిరుగుతూ హనుమాన్ ఆలయం వద్దకు చేరుకొని అక్కడ ప్రార్థన చేసి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అడుగుతుంది ఏ ఒక్కరూ ఆమెను పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు ఇంతలో సంతాజీ ఒక పక్కన నుంచొని చెరుకుగడ తింటూ ఉండగా ఇంతలో అతని వద్దకు వెళ్ళి బాబు భిక్షాం దేహి సాయి చల్లగా చూస్తాడు నాయన దయచేసి కొంచెం ధర్మం చేయ్యా అని అంటుంది వెంటనే అతను చాలా ఆవేశంగా ప్రతి ఒక్కరూ ఇలాగే భిక్ష అడుగుతూ ఉంటే వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేస్తే మరి నా పరిస్థితి ఏం కాను అయినా ఇలా అడుక్కునే బదులు ఏదైనా పని చేసుకొని బతకవచ్చు కదా అని కోప్పడతాడు వెంటనే అమ్మ బాబు నాకు ఈ వయసులో ఎవరు పని ఇస్తారు చెప్పండి నాకు కూడా న్యాయంగా పని చేసుకునే బతకాలని ఉంది కావాలంటే నీవు ఏదైనా పని ఉంటే నాకు ఇవ్వు నేను పని చేసే డబ్బు సంపాదించుకుంటాను అనగా వెంటనే సంతాజీ చూస్తుంటే నీవు ముసలిదానిలాగా ఉన్నావు కానీ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో నీకు ఎవరైనా పని ఇచ్చినా ఇవ్వలేకపోయినా నీవు మాత్రం ఇప్పుడు పని చేసుకొని బతకలేనప్పుడు నీ ఇంట్లోని వారి మీద ఆధారపడి బతకాల్సి ఉంటుంది అలా కాకుండా ఇలా రోడ్ల మీదకి వచ్చేసి అందరినీ భిక్షం అడిగితే ఎలా చెప్పు సరే నీ సంగతి పక్కన పెట్టు నీ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా నీవు ఇంటి వద్దే ఉండి బతికేయచ్చు కదా ఈ వయసులో ఇలా బయటకు తిరగకపోతే అని అంటారు వెంటనే ఆమె బాబు నాకొక మనవడు ఉన్నాడు వాడు బాగా కష్టపడి మా ఇద్దరికి సరిపడా సంపాదనతో మమ్మల్ని ఇంతకాలం పోషిస్తూ వచ్చాడు కానీ కొద్ది రోజులుగా వాడికి ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదు దాని కారణంగా అతను పనికి వెళ్ళలేకపోతున్నాడు మా ఇంటి అవసరాలు తీరడం లేదు ఇక చేసేదేమీ లేక నేను భిక్షాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందయ్యా దయచేసి కొంచెం ధర్మం చేయండి అని ప్రాధాయపడుతూ ఉంది వెంటనే సంతాజీ అయినా నీలాంటి భిక్షగాళ్ళకి నేను రోజు డబ్బులు ఇస్తూ పోతే నేను కష్టపడి సంపాదించిన డబ్బంతా వృధాగా పోతుంది మరి అప్పుడు నేనేం చేయాలి అని అంటారు వెంటనే ఆమె సాయి అందరికీ సహాయం చేస్తాడు బాబు దయచేసి నాకు ఈ రోజుకి సహాయం చేయ్యా అనగా వెంటనే సంతాజీ సాయి సహాయం చేస్తారనుకుంటున్నావు కదా మరి అలాంటప్పుడు వెళ్ళి ఆ సాయినే అడుగు సహాయం చేయమని చెప్పి అతన్ని నీకు సహాయం చేస్తాడు కదా వెళ్ళి వెళ్ళు అందరినీ ఇలా విసికించే బదులు అతని దగ్గరికి వెళ్ళి సహాయం చేయమని కోరు లేదా నీ మనవడికి ఆరోగ్యం కుదుటపడేలా చేయమని చెప్పి అతన్ని అడుగు దాదాపు ఆయన నీకు సహాయం చేస్తే ఆ వచ్చిన డబ్బుతో నీవు రొట్టుముక్కుని తీసుకొని వెళ్ళి నీ మనవడికి తినిపించు ఆరోగ్యం కుదుటపడి ఒకవేళ అతను మరల పనికి వెళ్తాడేమో వెళ్ళు అని పెద్దగా ఆరుస్తాడు ఆమె చేసేదేమీ లేక మౌనంగా వెళ్ళబోతుంది ఇంతలో సాయి అక్కడికి చేరుకొని ఆగమ్మ అని అంటారు వెంటనే ఆమె చాలా సంతోషంగా సాయి నమస్కారం అనగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు ఆమె చాలా బాధగా సాయి నాకు ఈ జీవితం మీద చాలా విరక్తి కలిగింది నా వల్ల కావడం లేదు ఏ ఒక్కరు నాకు కనీసం సహాయం కూడా చేయడం లేదు నాకు జీవితం భారంగా అనిపిస్తుంది నేను ఇప్పుడు ఏం చేయాలో కూడా తోచిన పరిస్థితి సాయి నా మనవాడికి ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదు ఏం చేయాలో ఏమీ అర్థం కాకుండా ఉంది కానీ నాకు మాత్రం ఒక నమ్మకం ఉంది తప్పకుండా మీరు సహాయం చేస్తారని అనగా వెంటనే సాయి నేను మీకు నిన్న ఊదిని అందించాను కదా మరి ఆ ఊదిని మీరు అందజేయలేదా మీ మనవాడికి అని అడుగుతారు వెంటనే ఆమె సాయి నేను ఆ ఊదిని ఇంటి వద్దకు తీసుకొని వెళ్ళి నా మనవడు అశోక్కి ఇచ్చాను కానీ అతను నమ్మడం లేదు సాయి ఈ ఊది ద్వారా ఆరోగ్యం కుదురుపడుతుందని నేను ఎంత చెప్పినప్పటికీ కూడా అతను నమ్మకపోగా నన్ను ఇంకా బాధపెడుతున్నాడు ఇలాంటి మూఢనమ్మకాల వల్లనే మనం ఇలా అయిపోయామని నన్ను బాధించేలాగా మాట్లాడుతున్నాడు ఇక నేను ఏం చేయగలను చెప్పండి చేసేదేమీ లేక దాన్ని పక్కన పెట్టేశాను అలాగే నా మనవడి ఆరోగ్యం పడకపోవడంతో వాడు పనికి వెళ్ళడం లేదు నేను ఇంకా భిక్షాటం చేసి కనీసం వాడికి ఎంతో కొంత డబ్బు కూడా పెట్టి ఆరోగ్యం కుదుటపడేలాగా అలాగే వాడికి కావాల్సిన అవసరాలు తీర్చాలని ఇలా భిక్షాటనకి వచ్చాను కానీ ఏ ఒక్కరూ నా మీద జాలి చూపి ఒక్క రూపాయి కూడా దానం చేయడం లేదు సాయి బియ్యం కొనుక్కోవడానికి కానీ ఇతర వస్తువులు కొనుగోలు చేయడానికి కానీ నా వద్ద డబ్బు లేదు సాయి ఇప్పుడు నేను డబ్బు ఏర్పాటు చేసుకొని నేను నా మనవడికి వైద్యం చేద్దామన్న నాకు అవకాశం లేకుండా పోయింది ఈ వయసులో ఎవరు పని కూడా ఇవ్వడం లేదు సాయి ఏం చేయాలో అర్థం కావడం లేదు అని చాలా బాధగా ఏడుస్తూ అంటుంది సాయి మీరు దిగులు పడకండి నేను మీకు సహాయం చేస్తాను మధురా అని ఆ పక్కనే ఉన్న కొన్ని రాళ్ళను తీసుకొని ఆమెకి భిక్ష రూపంలో ఇస్తారు వెంటనే అది చూసిన పక్కనే సంతాజీ చాలా పెద్దగా నవ్వుతూ సాయి నీకు ఇప్పుడు సహాయం చేశారు కదా మరి ఆ సహాయం ద్వారా నీ కుటుంబ అవసరాలని తీర్చుకో అని పెద్దగా నవ్వుతూ అంటారు వెంటనే ఆమె సాయి మీరు మంచి మనసుతో సహాయం చేశారు తప్పకుండా నాకు మేలు జరుగుతుందని నేను భావిస్తున్నాను ధన్యవాదాలు అనగా ఇంతలో సంతాజీ హా ఈ రాళ్ళే నీకు అవసరాలు తీరుస్తాయనే విషయం నాకు ముందుగానే తెలిసి ఉన్నట్టయితే ఇంతకంటే చాలా పెద్ద పెద్ద బండరాళ్ళని నీకు దానంగా ఇచ్చి ఉండేదాన్ని ఇలా చిన్న చిన్న రాళ్ళని ఇచ్చేవాడిని కాదు నీవు ఈ రాళ్ళని తీసుకొని వెళ్ళి నీ మనవడికి ఆహార రూపంలో అందిస్తావా ఏమిటి సరే సరే వెళ్ళు ఇక్కడి నుంచి అని అంటారు వెంటనే ఆమె సాయి భిక్ష రూపంలో రాళ్ళు ఇచ్చినా కూడా అవి నేను ఆనందంగా సేవిస్తాను సాయి యొక్క ఆశీర్వాదంగా భావిస్తాను సాయి ధన్యవాదాలు ఇక నేను వెళ్ళి వస్తాను సాయి అని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది వెంటనే మహాదేవ్ ఆ సంఘటన అంతా చూసి సాయి ఆ ముసలావిడ మిమ్మల్ని సహాయం చేయమని ప్రార్థిస్తూ అడిగింది ఆమె చాలా బాధలో ఉంది కానీ మీరు ఆమెకి కేవలం రాళ్ళని ఇచ్చారేమిటి వాటి వల్ల ఆమెకి ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి సాయి అని అడుగుతారు వెంటనే సాయి మహాదేవ్ మనం ఇవ్వవలసింది మంచి మనసుతో వాళ్ళకి ఏది అందజేసినా అది ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక రూపంలో తప్పకుండా ఉపయోగపడుతుంది నాకు పూర్తి విశ్వాసం ఉంది వాటి ద్వారా ఆమెకి మేలు జరుగుతుందని ఈ ప్రకృతిలో లభించే ప్రతి ఒక్క వస్తువు అది రాయైనా చెట్టు అయినా కొమ్మైనా ఏదైనా సరే మనిషికి ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో అంత ఉపయోగపడే వస్తువులే వాటిని మనం వినియోగించుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి నాయన అని అంటారు సాయి ముసలవాడు నెమ్మదిగా ఇంటి వద్దకు చేరుకొని తన మనవడితో బాబు అశు ఇప్పుడు నీకు ఆరోగ్యం ఎలా ఉంది ఇంకా నొప్పిగానే ఉందా దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకో ఇంకా సమయం మించిపోయింది లేదు సాయి ఇచ్చిన ఊదిని నీటిలో కలుపుకొని తాగు తప్పకుండా నీ ఆరోగ్యం కుదుట పడిపోతుంది నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పి ఉన్నానయ్యా అనగా వెంటనే ఆ అబ్బాయి నానమ్మ ఇలాంటి మూఢనమ్మకాలని నమ్మవద్దని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను అని అంటారు ఇంతలో ఆమె బాబు ఇది మూఢనమ్మకం కాదు నిన్ను స్వయంగా విన్నాను కొన్ని సంఘటనలు నా కళ్ళతో నేను చూశానయ్యా చాలామంది అనారోగ్యంతో సాయి వద్దకు వచ్చిన వారి ఆరోగ్యం కుదరపడి వాళ్ళు తిరిగి వెళ్ళారయ్యా అని నెమ్మదిగా చెప్పే ప్రయత్నం చేస్తుంది వెంటనే అతను నానమ్మ నీవు ఏది చెప్పినా కూడా నేను వినడానికి సిద్ధంగా లేను ఎందుకంటే నీలాంటి అంధవిశ్వాసం ఉన్నవాళ్ళు వారి వద్దకు వెళ్తారు కాబట్టి వాళ్ళు ఇది నయమైపోతుందని మీకు ఇచ్చి పంపిస్తారు మీరు వాటన్నిటినీ గుడ్డిగా నమ్ముతారు నేనేమి అలాంటి వారిని కాదు ప్రతి ఒక్క విషయాన్ని గుడ్డిగా నమ్మటానికి అయినా నీవు భిక్షాటం చేయడానికి వెళ్ళావు కదా మరి నీకు ఏమైనా లభించిందా ఇప్పుడు తినడానికి ఏమైనా ఉందా అని అడుగుతాడు వెంటనే ఆమె చాలా బాధగా లేదు బాబు నేను ఖాళీ చేతులతో తిరిగి వచ్చాను కానీ సాయి మాత్రం నాకు కొంచెం అందజేశారు అనగా వెంటనే అతను ఏమిటి సాయి సహాయం చేశారా ఖచ్చితంగా మరి అతని దగ్గర ఉన్నది ఏదో ఇచ్చి ఉంటారు కదా ఏమిటది అని అడుగుతారు ఇంతలో ఆమెకి ఇచ్చిన రాళ్ళని చూపిస్తుంది వెంటనే అశ్యు ఆ రాళ్ళని చూసి కనీసం సహాయం చేయకపోయినా అతని దగ్గర ఏమీ లేదని అర్థం చేసుకోవచ్చు కానీ ఈ రాళ్ళని ఇచ్చి మనల్ని అవమానించడం కాకపోతే వీటి వల్ల మనకి ఏం ఉపయోగం ఉంటుందని ఈ రాళ్ళని ఇచ్చింది నేను నీకు చెప్పాను కదా నానమ్మ నమ్మవద్దు ఇలాంటి వాళ్ళని వాళ్ళు ఏదో ఒక మాట చెప్తూ ఉంటారని అందుకే ఇతనిచ్చిన ఊదుని కూడా నేను వినియోగించుకోలేదు చూడు ఇప్పుడు నిన్ను అనవసరంగా నమ్మించడం కోసమే ఈ రాళ్ళని ఇచ్చారు వీటి వల్ల ఏం ఉపయోగం ఉంది చెప్పు అని చాలా ఆవేశంగా అంటారు ఇంతలో ఆ ముసలావిడ బాబు సాయి గురించి అలా తప్పగా మాట్లాడవద్దు సాయి ప్రజలందరికీ సహాయం చేస్తూ ఉంటారు సాయి ఇచ్చింది ప్ర తప్పకుండా ఏదో ఒక సందర్భంలో మనకి ఉపయోగపడుతుంది నాయన అని అంటుంది వెంటనే పిల్లవాడు నానమ్మ నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా కనీసం అర్థం కాదు ఇప్పటికైనా నీకు అర్థం కావడం లేదా ఇలాంటి రాళ్ళని అతను నీకు ఇచ్చాడంటే వీటి వల్ల అతనికి ఎటువంటి ఉపయోగం లేదు కనీసం రాళ్ళ వల్ల ఏం ఉపయోగం ఉండదనే విషయం నీకైనా అర్థం అవ్వాలి కదా ఇవ్వగానే అలా తీసుకొని వచ్చేయడమేనా అసలు వీటి వల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా చెప్పు అని ఆమె చేతిలో ఉన్న రాళ్ళని తీసుకుని ఒక్కసారిగా నేలకేసి విసిరి కొడతాడు ఇంతలో ఆ రాళ్ళన్నీ అలా వెండి నాణాలుగా మారిపోతాయి వెంటనే అది గమనించిన ముసలి మహిళ అశు అలా చూడు అంటూ వెండి నాణాలుగా మారిన రాళ్ళని చూపించి పరిగెడుతూ వెళ్ళి వాటన్నిటిని ఏరుకొని వచ్చి చూడు నీవు నమ్మలేదు కదా సాయి తప్పకుండా సహాయం చేశారంటే దానికి ఒక అర్థం ఉంటుంది అని నేను చెప్పాను కదా చూడు సాయి మనకి రాళ్ళ రూపంలో ఇచ్చినా అవి ఇప్పుడు వెండి నాణాలు అయ్యాయి కాబట్టి ఎప్పుడు సాయి మీద అపనమ్మకం ఉంచవద్దు తప్పకుండా అతని మీద నమ్మకం విశ్వాసం ఉంచు చూడు మన కష్టాన్ని తీర్చడం కోసమే సాయి మనకి ఇలా సహాయం చేశారు సాయి మనకి ఆశీర్వాద రూపంలో ఇచ్చిన ఈ రాళ్ళు ఇప్పుడు మన కష్టాలని గట్టెక్కించబోతున్నాయి బాబు అని అంటారు వెంటనే ఆ అబ్బాయి నానమ్మ నిజంగానే నేను నమ్మలేదు కానీ ఇప్పుడు నేను నా కళ్ళ ముందు జరిగిన సంఘటన చూసిన తర్వాత సాయి మీద నాకు కూడా విశ్వాసం ఏర్పడింది నేను నమ్ముతున్నాను వెంటనే నీవు సాయి ఇచ్చిన ఊదిని కొంచెం నీటిలో కలిపి నాకు కూడా అందజేయి దయచేసి నన్ను క్షమించు సాయి గురించి నేను అలా మాట్లాడినందుకు అని అలా చేతులు పట్టుకుని ప్రార్థిస్తాడు వెంటనే ఆమె సరే బాబు సాయి ఎప్పుడు చెబుతూ ఉంటారు ఎవరైతే తప్పు తెలుసుకొని వారి తప్పుని క్షమాపణ రూపంలో కోరతారో వారికి అంతా మేలు జరుగుతుందని మరోసారి ఎప్పుడు సాయి గురించి ఇలా మాట్లాడవద్దు అని వెంటనే ఆమె కొంచెం నీరు తీసుకుని సాయి ఇచ్చిన ఊదిని అందులో కలిపేసి ఆ అబ్బాయితో తాగిస్తుంది కొంత సమయానికి ఆ పిల్లవాడి ఆరోగ్యం కుదురుపడుతుంది వెంటనే తన నానమ్మతో నానమ్మ పూర్తిగా నా నొప్పంతా మటుమయమైపోయింది అనగా వెంటనే ఆమె ఇది సాయి యొక్క ఆశీర్వాదమే నాయన అనగా ఇంతలో ఆ పిల్లవాడు సాయి నేను మీ యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకోక మీ గురించి తప్పుగా మాట్లాడాను దయచేసి నన్ను క్షమించండి నేను నా స్వార్థంగా ఆలోచించి మీ యొక్క మంచితనాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను నన్ను క్షమించండి సాయి క్షమించండి నేను మీ యొక్క ఆశీర్వాదాలని స్వీకరించాను నాకు అంతా మంచే జరిగింది ఇప్పటి నుంచి ఎప్పటికీ మీరు నాకు అండగా ఉంటారని భావిస్తున్నాను సాయి అని నమస్కరించడంతో ఈ విషయం ద్వారకామాయి వద్ద ఉన్న సాయికి అర్థమయ్యి నవ్వుతూ ఉంటారు మరోవైపు కానోజీకి సుశీల అల్పాహారం వడ్డించడంతో అతను తింటూ ఉంటాడు ఇంతలో అతని తల్లి పక్కనే కూర్చొని మొదటి రోజే నీకు ఎక్కువ మొత్తంలో పని అప్పగించి ఉదయాన్నే రమ్మని చెప్తున్నారు ఇక వాళ్ళు నిన్ను ఏ విధంగా ఇబ్బంది పెడతారో నాయన అనగా ఇంతలో కానోజీ అమ్మా మరేం పర్వాలేదు నీవు అనవసరంగా కంగారు పడుతున్నావు విషయం ఏమిటి అంటే ఇంట్లోని కిటికీ అద్దాలు పగిలిపోయాయి అందుకే వాళ్ళు ఎంత వీలైతే అంత త్వరగా ఆ పనిని పూర్తి చేయించమని నన్ను ఈరోజు త్వరగా రమ్మని చెప్పారు నువ్వు కూడా ఒకసారి ఆలోచించు నా పనితనం వాళ్ళకి బాగా నచ్చింది అంటే వాళ్ళు కూడా నన్ను మెచ్చుకునే ఆస్కారం ఉంది నాకు మేలు కూడా జరుగుతుందమ్మా అని అడుగుతారు వెంటనే ఆమె బాబు వాళ్ళు నీకు ఎంత మొత్తం జీతం వేస్తున్నారు అని అడుగుతుంది వెంటనే అతను అమ్మ జీతం దేముంది చెప్పు నాకు డబ్బు వెంటనే అందకపోయినా ఆఖరి రోజున డబ్బు అందజేస్తామన్నారు అది కూడా ఏడు రూపాయలమ్మా అని చెబుతాడు వెంటనే అమ్మ ఏమిటి కేవలం ఏడు రూపాయలకి నీవు ఈ ఉద్యోగంలో చేరావా అయినా కనీసం నీవు ఎందుకు ఆలోచించలేదు అంత తక్కువ డబ్బు మన ఇంటి అవసరాలని ఎలా తీర్చగలుగుతుంది నాయన నీవైనా ఆ ఉద్యోగంలో చేరే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందే కదా అనగా వెంటనే కానోజీ అమ్మ మరి ఏం చేయముంటావు చెప్పు ఏ పని లేకుండా గ్రామం అంతా తిరిగాను నేను అందరినీ అడిగాను ఏదైనా పని ఉంటే ఇవ్వమని కానీ ఏ ఒక్కరూ పని ఇవ్వడానికి సిద్ధపడలేదు మరి నేను ఖాళీగా ఉండే బదులు కనీసం ఈ ఉద్యోగంలో అయినా కుదురుకుంటే నాకు ఎంతో కొంత డబ్బు లభిస్తుంది అని నేను ఆశతో చేరాను నీవు ఒకసారి ఆలోచించు ఏ పని పాట లేకుండా ఖాళీగా ఇంట్లో కూర్చునే కంటే వచ్చిన ఉద్యోగాన్ని నేను కొనసాగిస్తూ ఉంటే నాకు మేలు జరుగుతుంది త్వరలోనే నా యొక్క మంచి పనితనం చూసి వాళ్ళు డబ్బు కూడా పెంచే ఆస్కారం ఉంది నేను పనిచేస్తున్నది ఈ గ్రామ పెద్ద వద్ద అంట అతని దగ్గర పనిచేస్తున్నానంటే నాకు కూడా కొంచెం హుందాతనం అలాగే గ్రామంలో పరువు మర్యాద అన్నీ ఉంటాయి కదమ్మా అని అంటాడు వెంటనే ఆమె చల్ల బాధగా తన కోడల్ని చూస్తూ ఈ కష్టాలన్నీ మన ఈమె వలన పడాల్సి వస్తుంది అయినా బాబు మనం ఇంటి అవసరాలన్నీ తీరుస్తామా లేదా ఇంటికి కట్టవలసిన పన్ను కడతామా లేదా ఇక ఇతర సామాగ్రి కూరగాయలు ఇలా ఏవని కొనుక్కోగలుగుతామని చెప్పు ఈ ఇంటి కిరాయే మనకి పది రూపాయలు నీవు చెప్పావు తాత్య మంచివాడు అతనికి ఆలస్యంగా కిరాయి ఇచ్చినా అతను ఏమీ అనుకోడు అని ఆ విషయం పక్కన పెడితే ఇక ఇంట్లో కావాల్సిన సరుకులు కూరగాయలు వీటన్నిటికీ ఖర్చు కూడా మనకి ఎక్కువ మొత్తంలోనే అవుతుంది మరి ఈ అవసరాలన్నీ మనం నెలవారీ ఖర్చుకి దాదాపు ముప్పై రూపాయలు కానీ కేవలం నీకు ఏడు రూపాయలు వస్తే మనం మన కుటుంబ అవసరాలు ఎలా తీర్చుకోగలుగుతాం మన కుటుంబం నడవాలి అంటే చాలా కష్టం అవుతుంది నాయన అనగా వెంటనే అతడు అమ్మ నేను ఇందాక నుంచి ఇదే వివరించబోతున్నాను ఏ ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉండే కంటే కనీసం ఈ ఉద్యోగంలో అయినా నేను కొనసాగుతూ మరొక ఉద్యోగానికి ప్రయత్నం చేస్తే నాకు మేలు జరుగుతుందనిపించి చేరానమ్మా అని అంటాడు ఇందులో సుశీల అత్తమ్మ మీరు సరిగ్గా చెప్పారు ఇంత తక్కువ డబ్బుతో మన కుటుంబ అవసరాలు తీయడం అనేది చాలా కష్టం ఇంటికి కావాల్సిన కూరగాయలు కానీ ఇతర సరుకులు కానీ ఇక మిగిలిన వస్తువులు ఏవి కొనుగోలు చేయాలన్నా కూడా డబ్బు అనేది ఖచ్చితంగా కావాలి కాబట్టి నేను కొంచెం సహాయం చేయాలనుకుంటున్నాను ఏదో ఒక రూపంలో ఇంటి అవసరాలకి కావాల్సిన డబ్బు కోసం అనగా ఇంతలో ఆ మాటలు విన్న కానోజీ చాలా ఆవేశంగా మంచినీరు తాగుతున్న గ్లాస్ని పక్కకి విసిరి కొట్టి ఆమె జుట్టును పట్టుకొని నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా ముందే ఇలా మాట్లాడతావు నీవు ధైర్యంగా బయటకు వెళ్ళి చేయాలనుకుంటున్నావు అంటే ఈ గ్రామంలోని వాళ్ళందరికీ నా గురించి చెడ్డగా తెలియపరచడం కోసమే కదా నేను ఇంటి అవసరాలు తీర్చలేకపోతున్నాను అందుకే నేను ఇలా బయటకు వచ్చి నా భర్తకి సహాయం చేయడం కోసం పని చేయాల్సి వచ్చిందని అందరితో చెప్పడం కోసమే కదా నీవు ఇది చేయాలనుకుంటున్నావు అని పెద్దగా అరుస్తాడు వెంటనే సుశీల చాలా బాధగా ఏడుస్తూ నేను కేవలం మీకు సహాయం చేయాలి మీ అవసరాలు తీర్చడం కోసం కొంత డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతోనే ఇలా మాట్లాడానండి అనగా వెంటనే అతను అంటే నేను ఇంటి అవసరాలకు సరిపడా డబ్బు సంపాదించలేకపోతున్నాను అందుకే నీవు బయటకు వెళ్ళి డబ్బు సంపాదించగలిగి అందరి యొక్క మన్ననలు పొంది నన్ను అవమానపరచాలని ఇలా మాట్లాడావు అవునా నాకు బాగా తెలుసు నీవు నన్ను ఎప్పుడు అవమానించడం కోసమే ఇటువంటి పనులు చేస్తావు అందరి వద్ద నాకు మచ్చ తేవడం కోసమే ఇలాంటి పనులు చేస్తావు అని నీకు అసలు ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి పనులు చేస్తావు అసలు నేను కుటుంబాన్ని కూడా పోషించలేకపోయినంత అసమర్థుడిని అని ఈ గ్రామంలో తెలియపరచాలనుకుంటున్నావు నీకు బుద్ధి చెబుతాను అని కోపంగా ఆమెని అలా పక్కకు నెట్టివేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతలో తల్లి చెల్ల పెద్దగా బాబు కనీసం అల్పాహారమైన తిని వెళ్ళయ్యా అని పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోవడంతో తల్లి చాలా ఆవేశంగా కోడల్ని నీకు ఎన్నిసార్లు చెప్పాను సుశీల ఏదైనా విషయం గురించి మాట్లాడే ముందు బాగా ఆలోచించి ఈ సమయంలో మాట్లాడడం సరి అయింది అనిపిస్తేనే మాట్లాడు అని నీవు కనీసం ఆలోచించకుండా నీకు ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేశావు నాకు కొడుక్కి ఇప్పుడు కోపం రావడంతో కనీసం అతను అల్పాహారం కూడా తినకుండా బాధతో మనోవేదంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు నీకు నిజంగానే ఇంటి అవసరాలకి సరిపడే డబ్బు సంపాదించాలన్న ఉద్దేశం ఉన్నట్లయితే నీవు అందరూ శాంతంగా ఉన్నప్పుడు నీ యొక్క అభిప్రాయాన్ని పంచుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా ఎలా పడితే అలాగా నీకు నచ్చిన విధంగా ఇలా నేను డబ్బు సంపాదించాలనుకుంటున్నాను అని నీవు ఒక్క మాట ఆనేస్తే వారికి కోపం రాదా చూడు నీ కారణంగా నా కొడుకు ఆకలితో వెళ్ళిపోయాడు అని ఆమె కూడా తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో సుశీల చల బాధగా కృష్ణుడి బొమ్మ తీసుకొని కృష్ణ ఇంటి అవసరాలకి కావాల్సిన డబ్బుని ఎలా ఏర్పాటు చేయగలుగుతాం నేను సహాయం చేస్తా అన్నా కూడా వీళ్ళు అర్థం చేసుకోవడం లేదు కనీసం నాకు అవకాశం కూడా ఇవ్వడం లేదు వినియోగించుకోవడానికి ఇంటి అవసరాలు తీరాలి అలాగే ఈ ఊర్లో ఉండాలి అంటే ఇంటి కావాల్సిన కిరాయి అలాగే సరుకులు సామాగ్రి అన్నిటిని కొనుగోలు చేయడం కోసం ఎంతో కొంత డబ్బు కావాల్సి ఉంది వాటికి కావాల్సిన ఏర్పాట్లు ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితి చాలా బాధగా భయంగా ఉంది దయచేసి సహాయం చేయి తండ్రి అని ప్రార్థిస్తూ ఉంటుంది తిరితతో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ